ఇటుకలు మరియు వాటి లక్షణాలు భాగం ఒకటి బ్రిక్స్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ పార్ట్ వన్ ఈ వీడియోలో ఇటుక అంటే ఏమిటో మనకు తెలుస్తుంది ఇటుక ఎక్కడ ఉపయోగించబడుతుంది ఇటుకను ఎలా కొలుస్తారు ఒక ఇటుకకు ఎన్ని అంచులు మరియు ముఖాలు ఉన్నాయి మరియు ఎక్కడ మరియు ఎలా తయారు చేస్తారు ఇవన్నీ తెలుసుకోవచ్చు ఏదన్నా తినాలనిపిస్తోంది ఇప్పుడే కదా భోజనం చేశాం భోజనం కాదు ఏదైనా మసాలా సమోసా లేదా ఐస్ క్రీం లాంటిది ఆ ఇంత వేడిలో నేను కూడా ఐస్ క్రీం తింటాను కానీ ఐస్ క్రీం స్కూల్లో ఎక్కడ దొరుకుతుంది త్వరగా మన స్కూల్లో క్యాంటీన్ కట్టడం పూర్తయితే మనం ఐస్ క్రీం సమోసా ఇలాంటివన్నీ కూడా స్కూల్లోనే తినడానికి దొరుకుతాయి క్యాంటీన్ చాలా కాలం నుండే నిర్మిస్తున్నారు ఇప్పటికీ అది పూర్తయి ఉండాలి పద పద చూద్దాం ఓ ఇది ఇప్పటివరకు ఇంతవరకే తయారు చేయబడింది ఇది పూర్తవడానికి ఎంత సమయం తుందో ఏంటో మరి క్యాంటీన్ ని దేంతో తయారు చేస్తున్నారు ఈ ఎరుపు ఎరుపు వస్తువులేంటి ఈ ఎరుపు రంగు వస్తువు ఇటుక ఈ ఇటుకంటే ఏంటి దాంతో గోడెందుకు తయారు చేస్తున్నారు ఇక్కడ మీరు ఎరుపు రంగులో ఉన్న ఒక చిన్న పెట్టె ఆకారంలోని వస్తువు చూస్తున్నారుగా దీన్ని ఇటుక అంటారు ఇటుక ఒక చిన్న దీర్ఘఘనం పెట్టె ఆకారం లాంటిది దీన్ని కాల్చిన బంకమట్టి ద్వారా తయారు చేస్తారు అయితే మన స్కూల్ గోడలు కూడా ఇటుకలతో తయారయ్యాయా అవును పాఠశాల మాత్రమే కాదు మీ ఇంట్లో అన్ని భవనాలు వంతెనలు మరియు ఈ నగరంలో నిర్మాణ పనులు ఏవైనా ఇటుకలు ఉపయోగించే జరుగుతాయి అంటే ఈ ఇటుక చాలా అద్భుతమైన విషయం కానీ ఇది వస్తుంది ఇటుక మట్టితో తయారు చేస్తారు దీన్ని ఇటుక తయారు చేస్తారు మట్టి నుండా కొంచెం వివరంగా చెప్పండి సరే ఇటుకలను తయారు చేయడానికి మట్టిని ఉపయోగిస్తారు మట్టికి నీటిని కలపడం ద్వారా వారు దానిని పిండిలాగా మృదువుగా చేస్తారు ఆ తరువాత దానిని అచ్చులో పెడతారు దాంతో ఇటుకకు ఆకారం ఇవ్వబడుతుంది అచ్చు నుండి ఇటుకను తీసి దాన్ని బట్టీలో అధిక దృఢంగా మారే వరకు కాల్చాలి మీరు ఇటుకల బట్టీలను చాలా ప్రదేశాల్లో చూసి ఉంటారు ఈ విధంగా ఇటుక తయారు చేస్తారు మీకు అర్థమైందా అర్థమైంది కానీ ఇక్కడ ఎన్నైతే ఇటుకులున్నాయో అవన్నీ ఒకే పరిమాణంలో ఉన్నాయి ఇటుకులన్నీ ఇలాగే ఉంటాయా అన్ని ఇటుకలు దీర్ఘగణం పెట్టేవలే ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి గణిత భాషలో దీన్ని దీర్ఘగణం అంటే క్యూబాయిడ్ అంటారు ఇందులో చాలా ముఖాలున్నాయి మనం వాటిని లెక్కించగలవా అవును ఒక ఇటుకకు ఆరు ముఖాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు ఇప్పుడు మీరు దాని అంచులు లెక్కించగలరా దీనికి పన్నెండు అంచులున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇంకా పన్నెండు అంచులు మరియు ముఖాల గురించి ఒక విషయం గమనించదగినది ఏమిటది అదే అన్ని ముఖాలు ఇంకా అంచులు సూటిగా ఉన్నాయి అవును అలానే ఉన్నాయి అయితే అన్ని ఇటుకలు అంత చిన్నవిగా ఉంటాయా ఇటుకను కొలవడానికి దాని పొడవు వెడల్పు మరియు ఎత్తును కొలుస్తాము ఈ ఇటుక పొడవు ఇరవై ఒక్క సెంటీమీటర్లు వెడల్పు పది సెంటీమీటర్లు మరియు ఎత్తు ఎనిమిది సెంటీమీటర్లు మరియు ఇటుకలు దీనికంటే పెద్దవి మరియు చిన్నవి కూడా ఉంటాయి కానీ మన దగ్గర ఇదే కొలత ఇటుక ఉంది అప్పుడు మనం వేర్వేరు పరిమాణాల ఇటుకలను ఎక్కడ చూడొచ్చు దీనికోసం మీరు చాలా కాలం క్రితం నిర్మించిన భవనాలను కనుగొనాలి గతంలో గోడలు కాకుండా అంతస్తులు మరియు పైకప్పులు కూడా ఇటుకలతో తయారు చేయబడ్డాయి అవన్నీ చూస్తే ఇటుకల ఉపయోగం గురించి మీకు తెలుస్తుంది మీకు కావాలంటే రేపు వివిధ పరిమాణాల ఇటుకలను తీసుకువస్తాను అలాగే సార్ రేపు మీరు మా కోసం వివిధ పరిమాణాల ఇటుకలను తీసుకురండి ధన్యవాదాలు సార్ ఇటుకల గురించి చాలా విషయాలు చెప్పినందుకు ఇప్పుడు మా క్లాస్ ప్రారంభం కానుంది ఇక మే వెళ్తాము సరే ఇటుకల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే అడగండి నేహా నీ గుర్తుందా ఇంజనీర్ సార్ ఏమేం చెప్పారో ఆ వారితో మాట్లాడిన తర్వాత ఏం తెలుసుకున్నామంటే ఇటుక ఒక చిన్న పెట్టె పెట్టెలాంటిది దీన్ని కాల్చిన బంకమట్టితో తయారు చేస్తారు ఇటుకల వినియోగం ఇల్లు భవనం వంతెన ఇంకా అన్ని ఇతర నిర్మాణ పనులలో అంటే కన్స్ట్రక్షన్ పనులలో ఉపయోగిస్తారు ఇటుక దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది ఇటుకను కొలవడానికి పొడవు వెడల్పు మరియు ఎత్తును ఉపయోగిస్తారు ఒక ఇటుకకు ఉంటాయి ఒక ఇటుకలో ఆరు ముఖాలుంటాయి ఇటుకలను కాల్చడానికి ఇటుక బట్టీలను ఉపయోగించడం జరుగుతుంది నేను రేపటి కోసం ఎదురు చూస్తున్నాను ఇంజనీర్ సార్ మన కోసం ఇటుకులను తెస్తారు కదా నేను కూడా